అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రాలు, ముఖ్య ప్రదేశాల్లో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ల ద్వారా సిబ్బందికి శిక్షణ సహా సామాగ్రి పంపిణీ పూర్తి చేస్తున్నారు. డిఆర్సీ సెంటర్లలో జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గాల వారీగా ఉన్న ఎన్నికల అధికారులు సామాగ్రి పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు టెక్నికల్ ట్రైనింగ్ ను కూడా అందిస్తున్నారు. డిఆర్సీ సెంటర్లలో పోలింగ్ బూతుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మాక్ పోలింగ్ తో పాటు ఈవీఎంలకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకునేందుకు కావాల్సిన రవాణాతో పాటు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం ప్రచార గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. 5 కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 27,094 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఒకే చోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్న 7,571 చోట్ల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక 12,000 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. హోమ్ ఓటింగ్లో 27,178 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 1,720 మంది అత్యవసర సేవల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 148,000 మంది ఎన్నికల సిబ్బంది కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు 12 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా అనుమతిస్తారని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 100,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తం 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ 1,000 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. 3 కమిషనరేట్స్లో 70 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇప్పటికే లైసెన్స్, వెపన్స్ సీజ్ చేయటంతో పాటు రౌడీ షీటర్స్ బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటి వరకు 724 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్స్కు 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.